దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు అడ్డుకోవటం సరికాదని కోడుమూరి ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి 90% నెరవేర్చారని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు కోర్టుకు వెళ్ళడం సరికాదన్నారు. ఏ బాబా కిరణ్ 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 ముందు వద్దు. ఏ కిరణ్ ఓ కిరణ్ ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రతొక్క దాంట్లో అడ్డుపడుతున్నారు. ఈ సంక్షేమ పథకాలు దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తుంటే పేద ప్రజల కోసం ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఎస్టీలకు అందరికీ పేద ప్రజలందరికీ 30 లక్షల ఇళ్ల పట్టాలు అంటే దాదాపు కుటుంబాలు కూడా ఒక ఇంటికి నలుగురు వేసుకున్నా కానీ 1 కోటి 20 లక్షల మందికి ఆ సంక్షేమ పథకాలు ఇళ్ల పట్టాలు అందిస్తుంటే ఒక్క వ్యక్తితోనే హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేయడం ఇది ఎంత దారుణం చూడండి. చంద్రబాబు నాయుడు గారు మీరు మంచి పని చేయలేదు. మీరు ఉండే 13 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఉన్నంతకాలం మీరు ఒక మంచి పని కూడా చేయలేదు. మీకు మంచిగా బుద్ధి చెప్పారు ప్రజలందరూ. తర్వాత పేద ప్రజలందరూ గ్రామీణ ప్రజలందరూ ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం వద్దంటారు. మీ కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవలేదా? ఏదైనా ఒక వ్యవస్థ తీసుకొస్తున్నప్పుడు మంచి వ్యవస్థ తీసుకొస్తున్నప్పుడు మీరు దానికి సపోర్ట్ ఇవ్వాలి. కానీ ఇలా కోర్టు న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మీడియాను అడ్డు పెట్టుకొని మీరు ఇంత దారుణం చేస్తారని ప్రజలు కూడా ఊహించలేరు. మీరు ఒకటి మీరు ఏదో ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్యన కూర్చొని ఏదో మాట్లాడడం కాదు. ప్రజల మధ్యకి రండి, కూర్చుందాం. ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే సవాలు విసురుతున్నాం. రాజీవర్ సెంటర్లో మీరు రండి. ఎవరైనా కానీ మేము కూడా వైసీపీ ఎమ్మెల్యేలు మేము కూడా వస్తాం. 14 మంది వస్తాం. మీరు కూర్చొని ప్రజల మధ్యనే డిస్కస్ చేద్దాం. అంతేగాని ఇంట్లో కూర్చొని ఏదో మీడియా నడ్డు పెట్టుకొని ఒక 3-4 గురు కూడా రారు మీకు. దాన్ని పెట్టుకొని మీరు ఒక ఏదో ఉదయం లేచినప్పటి నుంచి అమరావతి అంటారు, లేకపోతే కోర్టు అంటారు, మొట్టిగాయ అంటారు. ఏంది చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలన? మీ పరిపాలన ఎంత దారుణంగా ఉంది ప్రజలందరూ చూసుకున్నారు.